అధికారంలోకి వచ్చినాడు 99,068 కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద పన్ను రూపంలో ఒక సంవత్సరానికి ఆదాయం వస్తే గత సంవత్సరం 2020-21 లో 3,72,970 కోట్ల ఆదాయం వచ్చింది అంటే ఎంత భారం వేసింది మీరు మీరు అధికారంకి వచ్చిన 7 ఏళ్లలో ఒక సంవత్సరానికి ప్రజల మీద పేద ప్రజల మీద పెట్రోల్ ధరలు పెంచి డీజిల్ ధరలు పెంచి మధ్యతరగతి వాళ్ళు పేద ప్రజల మీద ఒక సంవత్సరానికి 2,73,902 కోట్లు పీల్చి పిప్పి చేస్తున్నారు ఉసురు పోసుకుంటున్నారు పేద ప్రజల మీద ఇది ఈ భారం వరడం వల్ల ఉప్పు పెరిగింది పప్పు పెరిగింది కూరగాయలు పెరిగినాయి మంచి నూనె ధర పెరిగింది నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని కారణం కేంద్ర ప్రభుత్వం కాదా ఇది క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే పెరిగిందా క్రూడ్ ఆయిల్ ధరల మీద ఒకవేళ అదే చేస్తే ఇది ఎందుకు పెరిగింది అని అడుగుతున్నా దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంది అని అడుగుతున్నా ప్రజల మీద ప్రేమ ఉంటే తగ్గించండి లేదంటే పెంచినామని బాజాప్తా చెప్పండి అబద్దాలు ఎందుకు చెప్తున్నారు ప్రజలకు ఇవాళ ఏం చెప్పిన ఇల్లంతకుంటలా మీరు ఈ పన్నులు పెరగడానికి మాకు సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఆడ పెరిగితే పెరిగింది ఆడ తగ్గితే తగ్గిందట మరి ఇదెందుకు పెరిగింది లీటర్ పెట్రోల్ మీద 22.47 రూపాయలు లీటర్ డీజిల్ మీద 27.28 రూపాయలు మీరు పెంచింది మీరు కాదా ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత కాదా ఇది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు పెంచలేదా నేను ఛాలెంజ్ చేస్తున్నా కిషన్ రెడ్డి గారిని ఎక్కడ రమ్మంటారో చెప్పండి నేను చూపిస్తా బడ్జెట్ పుస్తకాలు తీసుకొని వస్తా కేంద్ర మంత్రిగా మీరు వస్తారు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా నేను వస్తా మీరు పెంచనే లేదు పన్నులు అంటున్నారు కదా రాష్ట్ర ఆర్థిక మంత్రిగా చెప్తున్నా నేను మీరు పెంచిండ్రు మీ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పుస్తకాలు తీసుకొని వస్తా ఎక్కడ రమ్మంటారో చెప్పండి కిషన్ రెడ్డి గారు ఇంత పచ్చి అబద్దాలు మాట్లాడి తమ స్థాయిని దిగజార్చుకోవద్దని నేను చెప్తా ఉన్నా మీ స్థాయిని మీరు తగ్గించుకోవడం ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ప్రజల్లో ఒక మంత్రి స్థాయిలో కేంద్ర మంత్రి స్థాయిలో మాట్లాడినప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడాలి వాస్తవాలు మాట్లాడితే ప్రజలు విశ్వసించేటువంటి అవకాశం ఉంటుంది.